Okay, okay. గుడ్ మార్నింగ్ మేడం. మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లెవర్. అయితే ఏంటి? అబ్బే ఏం లేదు, అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను. మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను మాట్లాడుతున్నాను. సో దాపి, కమ్ టు ది పాయింట్. అదే మేడం, నిన్న గుళ్ళో గుడి సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? మీరు చాలా అందంగా ఉంటారు. ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అబ్బే చేసేది ఉందండి, మీరు అందంగా ఉన్నారని చెప్పాను. గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది. ఎందుకనిపించింది? ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి. మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది. రండ్రా. నిన్ను చూడే కుక్క కూడా ఇష్టం లేదు. పెను చీకటాయే లోకం చెలరేగి. ఇంట్లో పెళ్ళాన్ని తిరగబడితే దాని బూజు దులిపాను, గాని ఈ డిఎస్పీ గారి ఇంట్లో ఈ బూజు దులపడమే ఉంటాను నా కర్మ కాకపోతే. ఓర్ని పాసుకోవాల, మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు. ఈ రోజు ఇంట్లో బొచ్చెలు గత్తులు గడుగుతున్నా. ఇంకా లాభం లేదురా, ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టిచాక నుంచి విముక్తి పొందాలి. అయితే ప్లాన్ నువ్వే గురు, నా సపోర్ట్ ఎప్పుడు నీకే. నువ్వు చేయదీరా, హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా. రూల్స్ ఒప్పుకోవు, నువ్వు గడుకో, నేను దులుపుకుంటాను. కూరగాయలు వెళ్తుంటే పిలవకుండా ఎద్దుల్లో చూస్తూ నుంచున్నారంటి. సారీ మేడం, మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు. కూరగాయలు తినకపోతే గడ్డి తింటావా? ఎప్పుడు తినే చికెన్ మటనే కదా అని. ఏంటి సార్, వెళ్ళి సంచి తీసుకురండి. రండమ్మ గారు, ఏం కావాలి? కూరగాయలన్నీ కావాలి. టమాటా 10 రూపాయలు, బీరకాయ 15 రూపాయలు, చిక్కుడుకాయ 16 రూపాయలు, పొట్లకాయ 10 రూపాయలు. ఏంటి రేట్లు చెప్తున్నా, ఇది ఎవరిలో తెలుసా? ఏంట్రా సారీ అమ్మగారు, మీకు దొరుకుతుంది అనుకోలేదు. ఏంట్రా రాస్కెల్, ఇది ఎవరిలో అనుకున్నావురా? మా డిఎస్పీ గారి ఇల్లురా, ఇక్కడ రేట్లు చెప్తావా? చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు. అలాగే సార్. పొట్లకాయ మంచిది, అమ్మగారికి ఇష్టం బాగా. ఇవే కూరగాయలా, ఇంకేం లేవా? ఇంకా ఏముంటాయి, ఇప్పటికే దూదంలో ఓడిన ధర్మరాజు లాగా ఒట్టి బండితో మిగిలాడు. అమ్మగారు బండి మనం ఉంచుకుందాం, అబ్బాయి తిప్పుకుంటానేమో అప్పుడప్పుడు. చచ్చా, వాడి సొమ్ము మనకెందుకురా, ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా. అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు. ఇదిగో తీసుకో సార్, ఈ నోట్ చెల్లదండి. చెల్లదు కాబట్టి నీకు ఇచ్చారు, ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో. పోలీసు వాడు ఎవడన్నా చెల్లి రొట్టిస్తాడంటయ్య. ఇదిగో బాబు, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉందండి. ఏదో సరే ఇవ్వు, నువ్వు వెళ్ళి కాసేపు బయట నిల్చో. హలో సార్, నేను కానిస్టేబుల్ ఎడిగొండలో మాట్లాడుతున్నాను సార్. చెప్పా సార్, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్. కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసుకోవాలి. ఎవరు అనుకున్నావు నేను? డిఎస్పీ ప్రకాష్. సార్ కొంపలంటే ఆ కొంపలు కాదు సార్, ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుమ్ముడిగా రేప్ చేసేస్తున్నారు సార్. మీరు ఉన్న ఫండంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్. వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తున్నాను, నేను అరెస్ట్ చేసేస్తాను. ఈ సెంటెన్స్ పోయి వాడికి మనం డ్రెస్సులు మార్చుకుందాం, కథ ఫినిష్ అయిపోతుంది. అలాగే సార్. హలో కంట్రోల్ రూమా, ఎవడది? నేను డిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా ఒక ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్స్ రామకృష్ణ బస్ స్టాప్ కు చేయాలి. డ్రైవర్ కార్. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? మంచి ప్రమోషన్ పని మీద వెళ్తున్నారేనా జింజి? ఒకసారి కింద చూసుకోండి. మనకి కింద చూసుకోవడమే లేదు, అంతా పైనే. ఏమండి, నా మాట వినండి. వెళ్ళి లోపల పని చూసుకో. అయ్యో నేను ఎందుకు వెళ్ళిపో. కింద చూసుకోండి సార్. నీ బొంద చూడు, నా పెళ్ళాము కింద చూడమని, నువ్వు కింద చూడమని, ఇచ్చే కింద ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్తున్నావు, ఎక్కేయండి ఎక్కేయండి. ఒక్కసారి కింద చూడండి. ప్రతి వాడు కింద కింద అనేవాడు ఏమిట్రా మీ పిచ్చుకోలా? మందెప్పుడు పై చూపే ముసై, ఎక్కేయి. ఎక్కడా
ఎక్కడా రేపు ఎక్కడా సౌండ్ కూడా రావట్లేదు ఏంటి రేప్ రేప్ అంటున్నాడు ఈయన చూస్తే నిజంగా రేప్ చేసి వచ్చినట్టున్నాడే ఈ మధ్య పోలీసులు యూనిఫామ్ మార్చినట్టున్నారు సార్ ఏమిట సనుకుడు చెచ్చంత మనిషిని నేను ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏయ్ ఆర్ యు లాఫింగ్ ఎట్ మీ అరే మా సార్కి బాడీతో పాటు కోపం కూడా ఎక్కువ తెలుసా యూనిఫామే తక్కువ ఎవరిది ఆ కోత కూర్చుంది యూనిఫామ్ తక్కువని మళ్ళీ కూయ నక్కుతా మర్యాదగా అడుగుతున్నాము రేప్ చేసింది ఎవరో మా సార్కి డీటెయిల్డ్ గా చెప్పండి రేప్ సంగతి తర్వాత ముందు మీ బాస్ని కింద చూసుకోమనండి నా చూపెప్పుడు అయినే అవును ఇప్పుడు ఎవరు ఎవర్ని ఎంతసేపు ఎలా రేప్ చేశారో చెప్పండి కాగితం మీదన్న రాసివ్వండి కమ్ ఆన్ టెల్ మీ చెప్పండి నమస్కారం సార్ ఏసీపీ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి ఏం జరుగుతోంది ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి సార్ ట్రాఫిక్ జామ్ కారణం ఇదే సార్ వాట్ ఇస్ దిస్ గుళ్ళకుర్రాడు మన వైపే వస్తున్నాడే నిన్న పార్క్ లో కూడా తగిలాడు అవునా ఏమన్నాడేంటి పోకిరి వెధవులు ఏమైనా అంటారు హాయ్ బస్ కోసమా బస్ స్టాప్ లో బస్ కోసం కాక ఎడ్ల బండి కోసం వెయిట్ చేస్తారా నైస్ రిప్లై నైస్ రిప్లై అసలు ఎవరు నీ ఉద్దేశం ఏంటి నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నావు చూడండి నేను అందరిలాంటి వాడిని కాదు నా కలల్లో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను దేవుడి దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది ఆ తర్వాత పార్క్ లో ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను మాట్లాడాను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం కాదంటే నరకం నాకు వెలుగైన మీరే చీకటిలోకి నెట్టినా మీరే అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా అలా అంటారేంటండి నేను మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను డోంట్ టాక్ రబిష్ ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంత మాట్లాడకండి నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు మీ మీద ఆశలు పెంచుకున్నాను మిస్టర్ ఏ స్వప్న దూడవే ఇక మీదట నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో ఏమైపోతానో చెప్పను మనిషికో మాట గొట్టుకో దెబ్బ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ స్వప్న చూడు స్వప్న ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి అభము శుభమిరుగని ఆడకూతుళ్ళను పట్టపగలు అనుభవించి చంపి కాల్చి బూడిద చేసే కామ పిశాచులున్న కాలమమ్మ ఇది క్లాసు రూములలోన ఎదిరించితే కత్తులతో పొడిచి యాసిడ్లు పోసే రాకాసులున్నట్టి రోజులమ్మ ఇవి అందుకే మీ అమ్మ భయపడుతుంది నీవు క్షేమంగా ఇంటికి రావాలని ఆరాట పడుతుంది కాబట్టి నా మాట విని ఎవరేమన్నా ఎదిరించక తల వంచుకొని ఇంటికి రావే తల్లి తల వంచుకొని ఇంటికి రావే తల్లి డోంట్ టాక్ రబిష్ ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు.